हेलो स्टूडेंट्स मैं लास्ट क्लास सिक्स कंप्लीट आलरे एग्जांपल सम्स इंपॉर्टेंट सम्स मैं कंप्लीट इन मैं नेक्स्ट कॉन्सेप्ट कंडीशनल आइडेंटिटीज कंडीशनल आइडेंटिटीज आईपी की चला चला इंपॉर्टेंट कॉन्सेप्ट इदी एक्सरसाइज सिक्स एफ एक्सरसाइज आ एग्जांपल्स सम्स मोस्ट मोस्ट इंपॉर्टेंट फॉर आईपी सो जाग्रतगा विनंडी कंडीशनल आइडेंटिटीज कंडीशनल आइडेंटिटीज अंटे एंटी फर्स्ट ऑफ ऑल इफ इफ ए कामा बी कामा सी आर थ्री रियल नंबर्स satisfying the conditions satisfying the conditions like a plus b plus c is equal to 0 a plus b plus c is equal to pi by 2 a plus b plus c is equal to pi a plus b plus c is equal to 2 pi etc aithe a b c are three real numbers satisfying the conditions like a plus b plus c is equal to 0 a plus b plus c is equal to pi by 2 a plus b plus c is equal to pi and a plus b plus c is equal to 2 pi ఇటువంటి కండిషన్స్ ఇచ్చినప్పుడు వి కెన్ ప్రూవ్ సమ్ ఐడెంటిటీస్ వి కెన్ ప్రూవ్ సమ్ ఐడెంటిటీస్ ఐడెంటిటీస్ రిలేటింగ్ టు ది రిలేటింగ్ టు ది ట్రిగనోమెట్రిక్ రేషియోస్ trigonometric ratios of a comma b comma c idi conditional identities ante meaning entante adanamata if abc are three real numbers aithe abc moodu three real numbers satisfying these conditions conditional identities ante under these conditions we can prove some identities manam కొన్ని ఐడెంటిటీస్ని మనం ప్రూవ్ చేయొచ్చు అవి వ్యాలిడ్ ఫర్ ఆల్ రియల్ నెంబర్స్ అన్నమాట వ్యాలిడ్ ఫర్ ఆల్ రియల్ నెంబర్స్ అండర్ దీస్ కండిషన్స్ ఈ కండిషన్లో కొన్ని ఐడెంటిటీస్ వ్యాలిడ్ అన్నమాట అలాగే ఈ కండిషన్లో కొన్ని ఐడెంటిటీస్ వ్యాలిడ్ అలాగే ఈ కండిషన్లో కొన్ని ఐడెంటిటీస్ వ్యాలిడ్ అవుతాయి కాబట్టి ఈ కండిషన్స్ కొన్ని తీసుకొని కొన్ని ఐడెంటిటీస్ని మనం ప్రూవ్ చేయొచ్చు అని అర్థం దీనికి ఓకేనా If A, B, C are three real numbers satisfying the conditions like A plus B plus C is equal to 0, A plus B plus C is equal to pi by 2, A plus B plus C is equal to pi, A plus B plus C is equal to pi, 2 pi, etc. Then we can prove some identities relating to the trigonometric ratios and sin A plus B plus C, sin A plus B, sin C. These conditions are the same thing. Mano, show them. Okay, na? The intro. ఫస్ట్ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి దెన్ ఏ ప్లస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ ప్లస్ బి ఇది సింప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇది మైనస్ సి సిని ఇటువైపు తీసుకొచ్చేస్తే మైనస్ సి కదా ఇప్పుడు దీనికి సైన్ అప్లై చేసామనుకోండి సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సైన్ ఆఫ్ మైనస్ అంటే సైన్ ఆఫ్ మైనస్ అంటే నథింగ్ బట్ ఏంటి సైన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా కదా కాబట్టి ఇది ఏమవుతుంది మైనస్ సైన్ సి అంటే సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ సి
ఎప్పుడు ఇది అండర్ దిస్ కండిషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే మన సైన్ ఏ ప్లస్ బిని మైనస్ సైన్ సి కింద రాయొచ్చు. అది దీని మీనింగ్ అనమాట. ఇవి ఈ కండిషన్ ఓకే అయితే ఈ ఐడెంటిటీ వ్యాలిడ్, అండర్ దిస్ కండిషన్ ఈ ఐడెంటిటీ వ్యాలిడ్ అనమాట. అలాగే సైన్ బి ప్లస్ సి తీసుకున్నాం అనుకోండి, సైన్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు సైన్ మైనస్ సైన్ ఏ, ఈ కండిషను. అలాగే సైన్ సి ప్లస్ ఏ తీసుకున్నాం అనుకోండి, సి ప్లస్ ఏ తీసుకుంటే మైనస్ సైన్ బి. ఈ కండిషన్స్ 1, 2, 3, ఈ త్రీ కండిషన్స్ అండర్ దిస్ కండిషన్ ఈ త్రీ ఐడెంటిటీస్ మనకి వాల్యుబుల్ అనమాట, వ్యాలిడ్. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బీజ్ కూడా మైనస్ సి, అలాగే బీ ప్లస్ సి తీసుకున్నాం అనుకోండి, బీ ప్లస్ సి తీసుకుంటే ఏ ఇటువైపు వస్తుందిగా మైనస్ సి, అప్పుడు మైనస్ సైన్ ఏ అవుతుంది కదా. అలాగే సి ప్లస్ ఏ తీసుకుంటే బీ ఇటువైపు వచ్చేస్తుంది కాబట్టి మైనస్ సైన్ బి అవుతుంది. ఇది అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైందా? సైన్ ఏ ప్లస్ బీజ్ కూడా మైనస్ సి, సైన్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ మైనస్ సైన్ ఏ, సైన్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ బి. ఓకేనా? అలాగే కాసులో కూడా మనం తీసుకుంటే కాస్ కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు దీని ప్రకారం ఇక్కడ సైన్ అప్లై చేసాం, ఇప్పుడు కాస్ అప్లై చేస్తున్నాం, కాస్ ఆఫ్ మైనస్ సి. బట్ ఇక్కడ కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా కాబట్టి ఇక్కడ మైనస్ రాదు, కాస్ ఆఫ్ కాస్ సి అవుతుంది. అంటే కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ సి అవుతుంది. సైన్ మాత్రమే నెగిటివ్ అవుతుంది, కాసుల్లో మాత్రం నెగిటివ్ కాదు. ఎందుకంటే ఇది మైనస్ సి అంటే అర్థం ఏంటిది, మైనస్ జీరో మైనస్ సి, జీరో మైనస్ సి అంటే ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్గా ఉంటుంది, సైన్ నెగిటివ్ కాబట్టి మైనస్ సైన్ వస్తుంది, కాస్ మాత్రం పాజిటివ్ కాబట్టి ఇక్కడ కాస్ పాజిటివ్ వస్తుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఫోర్త్ది, ఇది ఫోర్త్ది, ఫోర్త్ ఐడెంటిటీ. అలాగే దీంట్లోనే ఫిఫ్త్ది సేమ్, ఇలాగే కాస్ కాబట్టి బి ప్లస్ సి ఈక్వల్ టు కాస్ ఏ అవుతుంది. ఇది సిక్స్త్ది, కాస్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి కింద రాయొచ్చు. ఆ కండిషన్ ఇచ్చితే ఈ సిక్స్ ఐడెంటిటీస్ మనకి వ్యాలిడ్ అని చెప్పేసి అర్థం. ఓకేనా? ఫస్ట్ కండిషన్ అయింది. ఇప్పుడు అలాగే సెకండ్ కండిషన్ తీసుకున్నాం అనుకోండి మనం, సెకండ్ కండిషన్ ఏంటది? సెకండ్ కండిషన్ ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 5/2. అప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ సి. ఇప్పుడు దీనికి మనం సైన్ అప్లై చేద్దాం. సైన్ అప్లై చేస్తే సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ 5/2 మైనస్ థీటా. సైన్ 90 మైనస్ థీటా, సైన్ 90 మైనస్ థీటా అంటే ఇదేమవుతుంది, సైన్ కాసుల్లో కన్వర్ట్ అవుతుంది కదా, ఇదేమవుతుంది కాస్ సి అవుతుంది. సైన్ ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 5/2 కాబట్టి ఇదేమవుతుంది, సైన్ కాసుల్లో కన్వర్ట్ అవుతుంది. బట్ ఏంటంటే సైన్ మాత్రం పాజిటివ్ అవుతుంది, ఎందుకని ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది కదా. ఫస్ట్ క్వాడ్రంట్లో 5/2 అంటే ఎక్కడ ఉంటుంది, మైనస్ అంటే యాంగిల్ దేంట్లోకి వస్తుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ వచ్చే సైన్ అవకాశం లేదు కాబట్టి సైన్ 90 మైనస్ థీటా కాస్ థీటా ఆల్రెడీ ఫార్ములాస్ కూడా మనం స్టడీ చేసాం కాబట్టి మనం డైరెక్ట్గా దీన్ని రాయొచ్చు. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ అవుతుంది. ఇది ఐడెంటిటీ ఎప్పుడు ఇది అండర్ దిస్ కండిషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 5/2 అని కండిషన్ ఇచ్చినప్పుడు దీన్ని సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ సి అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. ఇది ఒక ఐడెంటిటీ. అలాగే సైన్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ. అలాగే థర్డ్ది సైన్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. ఇది ఒక కండిషన్, మూడు కండిషన్స్. అలాగే కాసుల్లో కూడా తీసుకుంటే కాస్ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ సైన్ అప్లై చేసాం కదా, ఇప్పుడు కాస్ అప్లై చేస్తే కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ 5/2 మైనస్ సి. కాస్ ఏ ప్లస్ బి ఇప్పుడు ఏమవుతుంది, కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 5/2 కాబట్టి కాస్ సైన్లో కన్వర్ట్ అవుతుంది. అండ్ 5/2 మైనస్ సి అంటే ఫస్ట్ క్వాడ్రంట్లోకి వస్తుంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వాల్యూ వస్తుంది.
కాబట్టి cos a plus b is equal to ఎంత అవుతుంది sin c ఇది ఫోర్త్ ది ఫిఫ్త్ ది cos b plus c తీసుకుంటే b plus c అంటే ఇక్కడ ఏం రావాలి sin a రావాలి ఇక్కడ a plus b మీ రిమైనింగ్ ఏంటి c కాబట్టి sin c cos b plus c తీసుకున్నాం అనుకోండి రిమైనింగ్ ఏమ మిగిలింది a కాబట్టి sin a అవుతుంది అలాగనే గుర్తుపెట్టుకోండి cos c plus a ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ ఏం రావాలి b రావాలి కాబట్టి ఇది sin b ఈ 6 కండిషన్స్ కూడా మనకి నెక్స్ట్ ఏంటంటే మనం చేసబోయే ఎక్సర్సైజ్ లో ఈ ఐడెంటిటీస్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ కండిషన్ చూసుకొని అది ఏది వాలిడ్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ కండిషన్ ఏంటంటే a plus b plus c is equal to if a plus b plus c is equal to pi a plus b plus c is equal to pi అన్నా గానీ లేదంటే యాంగిల్స్ ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పేసి అన్నా కానీ రెండు కూడా ఒకటే కండిషన్ రెండు కూడా మీనింగ్ ఒకటే ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై అంటే అంత 180 డిగ్రీస్ కదా అంటే సమ్ ఆఫ్ ది త్రీ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయితే అది ఏమవుతుంది ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నా లేదంటే ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై అన్నా కానీ ఈ రెండుకి రెండు కండిషన్స్కి కూడా ఒకటే మీనింగ్ ఓకే సో ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు పై అయితే then a plus b is equal to pi minus c ఇప్పుడు దీనికి sin అప్లై చేయండి sin అప్లై చేస్తే sin a plus b ఇది sin pi minus c ఇక్కడ జాగ్రత్తగా గమనించండి sin a plus b is equal to ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై కాబట్టి sin sin లోనే ఉంటది దీంతో ఇబ్బంది లేదు sin c బట్ sin sin అంటే నెగటివ్ ఆ పాజిటివ్ అని మనం గణకలసేసి తెలుంది pi minus c పై మైనస్ సి అంటే పై ఎక్కడ వస్తుంది ఇక్కడ మైనస్ సి అంటే యాంగిల్ దీంట్లోకి వస్తుంది సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివే సో ఇది పాజిటివ్ వస్తుంది నెగిటివ్ రాదు ఓకేనా అలాగే ఇది ఫస్ట్ కండిషన్ సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఈ కండిషన్ ఎప్పుడు వ్యాలిడ్ అండర్ దిస్ సారీ ఈ ఐడెంటిటీ ఎప్పుడు వ్యాలిడ్ అండర్ దిస్ కండిషన్ అండర్ దిస్ కండిషన్ ఈ కండిషన్ అయితేనే ఈ ఐడెంటిటీ వ్యాలిడిటీ ఐడెంటిటీస్ చేంజ్ అయిపోతాయి కండిషన్ బట్టి ఐడెంటిటీస్ విల్ బి చేంజ్డ్ సో ఏ కండిషన్ ఇచ్చాడో మనకు క్వశ్చన్లో ఆ కండిషన్ చూసుకోవాలి చూసుకొని దాన్ని బట్టి మనం ఐడెంటిటీస్ మనం అప్లై చేసుకోవాలి ఓకేనా సెకండ్ వన్ సెకండ్ కండిషన్ ఏంటి సైన్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బీసీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి సైన్ ఏ రావాలి థర్డ్ వన్ సైన్ సి ప్లస్ ఏ ఇక్కడ సి ప్లస్ ఏ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి బి రావాలి అంటే సైన్ బి ఇది త్రీ కండిషన్స్ అలాగే కాసుల్లో తీసుకుంటే ఇప్పుడు ఇందాక సైన్ ఇక్కడ సైన్ అప్లై చేసాం కదా ఇక్కడ సైన్ అప్లై చేసాం కాస్ అప్లై చేస్తే ఏమవుతుంది కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ పై మైనస్ సి ఇందాక చెప్పుకున్నాం మనం ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ కాస్ అయిన ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అయితే ఏమవుతుంది కాస్ కాసులోనే ఉంటుంది కాస్ కాసులోనే ఉంటుంది కాస్ సి ఇది కన్ఫర్మ్ బట్ పై మైనస్ సి అనేది ఏ ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది ఇందాక చెప్పిన సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఎలాగ ఉంటుంది నెగిటివ్ కాబట్టి ఇక్కడ మైనస్ కాస్ సి ఇది ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మైనస్ కాస్ సి కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ సి ఇది కాసులో ఉన్నప్పుడు ఈ కండిషన్లో ఈ కాస్ ఐడెంటిటీస్ ఏమవుతాయి నెగిటివ్ అయిపోతాయి ఫోర్త్ది ఫిఫ్త్ది కాస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఏ ఇది ఒక కండిషన్ అలాగే సిక్స్త్ది కాస్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ బి ఈ కండిషన్లో అండర్ దిస్ కండిషన్ ఈ ఐడెంటిటీస్ అన్నీ వ్యాలిడ్ అన్నమాట ఓకేనా అర్థమవుతుందా సార్ మళ్ళీ జాగ్రత్తగా గమనించాలి వీటిని చాలా చాలా ఇంపార్టెంట్ ఎనీ త్రీ అయినాయి తర్వాత ఫోర్త్ది ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు టూ పై అయితే దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు టూ పై మైనస్ సి ఇప్పుడు దీనికి సైన్ అప్లై చేయండి సైన్ అప్లై చేస్తే సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ టూ పై మైనస్ సి ఓకేనా
చూడండి ఇంటిగ్రల్ మల్టిపుల్ పై అయితే సైన్ సైన్ లోనే ఉంటుంది ఇది కన్ఫర్మ్ సైన్ సి సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇది కన్ఫర్మ్ బట్ 2 పై మైనస్ సి అంటే 2 పై మైనస్ సి అంటే యాంగిల్ ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది ఇక్కడ 2 పై ఉంటుంది మైనస్ అంటే సమ్ సబ్ట్రాక్ట్ చేస్తే దీంట్లోకి వస్తుంది అంటే ఫోర్త్ క్వాడ్రంట్లోకి వస్తుంది ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఎలా ఉంటుంది నెగిటివ్ కాస్ సీకి మాత్రమే పాజిటివ్ మిగతా నెగిటివ్ కాబట్టి ఇక్కడ సైన్ అవుతుంది మైనస్ అయిపోతుంది సో మైనస్ సైన్ ఇది ఫస్ట్ది అలాగే సెకండ్ది సైన్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఏ అలాగే థర్డ్ది సైన్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఇక్కడ మళ్ళీ కాసులు పాజిటివ్ వస్తాయి ఇది ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ కాబట్టి ఇవన్నీ ఇక సైన్లో అయితే నెగిటివ్లు వచ్చినాయి కాసులు ఏమవుతుందో పాజిటివ్ రావాలి సో ఇక్కడ అప్లై చేయండి కాస్ ఇక్కడ అప్లై చేస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 పై మైనస్ సి ఇప్పుడు కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కాస్ సిఏ అవుతుంది ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై కాబట్టి ఇదేమవుతుంది కాస్ కాసులోనే ఉంటుంది అలాగే 2 పై మైనస్ ఏంటో ఫోర్త్ క్వాడ్రంట్లో కాబట్టి కాస్ పాజిటివ్ ఇది ఫోర్త్ది ఫిఫ్త్ది కాస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది కాస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అలాగే సిక్స్త్ది కాస్ సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇవి మెయిన్లీ మనకి మెయిన్ మ్యాక్సిమం వచ్చేసేటువంటి వచ్చేటటువంటి కండిషన్స్ అండ్ ఈ ఐడెంటిటీస్ కూడా మనకి ఎక్కువ యూజ్ అవుతాయి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి లేదంటే మనకి ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు అన్నీ కూడా మ్యాక్సిమం ఈ ఎక్సర్సైజ్ నుంచి మనకి ఎక్కువ ఇస్తాడు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఓకేనా సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం కండిషన్స్ ఏ విధంగా రాసాము ఐడెంటిటీస్ని ఏ విధంగా ప్రూవ్ చేసాము అన్నది జాగ్రత్తగా గమనించండి మనం 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కండిషన్ బట్టి మనకి ఐడెంటిటీస్ మనకి తక్కువని స్ట్రైక్ అవుతాయి ఓకేనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే చాలా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మనకు గుర్తుంటాయి ప్రాక్టీస్ చేయకుండా గుర్తుండవు ఆ కండిషన్స్ ఆ ఐడెంటిటీస్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే చక్కగా గుర్తొస్తాయి ఓకే